అందరికీ నమస్కారం. ఈరోజు మధురవాడలోని బాంబే కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు ఇక్కడ 99 లక్షలు అంటే దాదాపు 1 కోటితో దీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మిమ్లి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే ఎంపీ వైజాగ్ ఎంపీ గారు, మేయర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మీరు చూస్తున్నట్లయితే మన జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి గొప్ప సంస్కరణలకు మనము నాంది పలుకుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ కూడా 535 ఉన్నాయి. దీనికి గాను 402 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే 10032 ఉన్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ 3 ఏళ్లకు సంబంధించి నాడు నేడు కింద 16 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము. ప్రతి ఏటా కూడా 13 వేల కోట్లు బడ్జెట్ని ఖర్చు చేస్తూ ఉన్నాము. రానున్న కాలంలో కూడా ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో, అలాగే ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ఇంకా పెంచుతూ కొన్ని మంచి మార్పులు తీసుకొస్తూ ప్రజలకు సులభంగా ఉచితంగా వైద్య ఆరోగ్య శాఖ సేవలన్నీ, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సేవలన్నీ కూడా ప్రజలకు సులభంగా లభించే దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా వైద్య సేవలు ఎంతగానో మెరుగ్గా అందుతాయి. ఇంకా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రానున్న కాలంలో వాళ్ళ సేవలతో ప్రజలందరూ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.